దేవుని గన్నాము స్తోత్రములు ప్రియులను మీ అందరికి వందనాలు ఈ దినం ధ్యానం నిమిత్తం మదర్ సమయుల గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకుందాం అయ్యయ్యో మహాశూరుడు ఈ దేవుని చేతుల నుండి మనలను ఎవడు విడిపింపగలడు అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగిత్యులను హతం చేసిన దేవుడు ఈయనే కదా పదే వచనం పిలిస్తీలు యుద్ధం చేయగా ఇస్రాయిల్ ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి అప్పుడు అత్యధికమైన వద జరిగిను ఇస్రాయెల్లో ముప్పది వేల కాల్బలము కూలిను వచ్చిన మొదటి భాగం మరియు మందసము పట్టబడిను అని వ్రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయల్కి ఫిలిస్తీన్ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో వారికి వారు ఓడిపోతుండగా ఇస్రాయల్ పెద్దలందరూ మరి అక్కడికి వచ్చేసి ఆలోచించుకున్నారు ఎందుకు మనం ఇలాగా వాళ్ళందరూ సమకూడ అనుకున్నా ఎందుకు దేవుడు మనం ఫిలిస్తీన్ ఎదుటి ఆడగొట్టేస్తున్నాడు ఆ నిబంధన మనసును తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటే మనం జయం పొందుతామని వారు అనుకున్నారు అనుకుని వారు నిబంధన మనసాన్ని తీసుకొని వచ్చారు యుద్ధ భూమిలోకి తీసుకొని వచ్చారు యుద్ధ భూమిలోకి తీసుకొస్తే అక్కడ పిలిస్తీన్ శత్రు శత్రులు ఎందుకంత ఆర్బటిస్తున్నారు వాళ్ళు ఇస్రాయల్ అందరూ బాగా భూమి ప్రతిధ్వనించేంతగా వారు కేకలు వేస్తున్నప్పుడు ఏంటి కేకలు అనుకుని నిబంధన మందస్వం ఇస్రాయల్ నిబంధన మందస్వం అక్కడ యుద్ధ భూమిలోకి వచ్చిందని తెలిసి వీళ్ళు ఈ విధంగా అనుకున్నారు అయ్యో ఈ సూర్యుడని దేవుని చేతిలో మనల్ని ఎవరు విడిపిస్తాడు ఐగ్యుప్తిలో వారిని అన్ని తెగుళ్లతో వారిని మొత్తింది ఈనే కదా అని వారు అనుకుని అనుకున్నారు భయపడ్డారు కానీ యుద్ధం చేశారు యుద్ధం చేసినప్పుడు నిబంధన మందం త్యాకృతం వారు తక్కువ మంది చనిపోయారు నిబంధన మందసం వారి మధ్యకి తెచ్చుకున్నాక వాళ్ళు ఇంకా ఎక్కువ మంది చనిపోయారు వేల మంది చనిపోయారు చనిపోయేసరికి ఈ ఓడిపోతున్నారు కదా అనుకుని ఫిలిస్టీలు ఇంక వారిని యుద్ధం చేసి అక్కడితో ఊరుకోవాల్సింది వాళ్ళు ఏం చేశారంటే దేవుని నిబంధన మనసాన్ని కూడా పట్టుకున్నారు నిబంధన మనసం పట్టుకోవడానికి వారు ధైర్యం చేయడం చాలా తప్పు వాళ్ళు చేసింది వారు యుద్ధంలో ఓడిపోయారు కరెక్ట్ ఇస్రాయేల్ కానీ దేవుని నిబంధన మనసం ఏముందరే ఈయన ఈయన ఏం చే ముందేమైనా ఈయన ఈయన తెగుడితో మొత్తాడు కదా అన్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మానసం కూడా బట్టేసుకున్న ఈ దేవుడు వాళ్ళకేం సహాయం చేయలేకపోడు అనుకున్నారు కొన్నిసార్లు దేవుని బట్టలు అయినా మనం అపజయం పాలైపోతున్నప్పుడు కొన్ని అనుకోకుండా మనకి కొన్ని సంఘ సంఘటనలు సంభవిస్తున్నప్పుడు విశ్వాసులైన వారు మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు మొదట మనం పరిశోధించుకోవాలి ఏమన్నా పొరపాట్లు చేస్తున్నామా ఏమన్నా మనలో తేడా ఉందా ఏమన్నా దేవునికి వ్యతిరేకంగా కార్యాలు మనం ఉన్నాయా మనలో ముందుసారి చేసుకోవాలి ఆ ఏవి మనలో పొరపాటు లేకపోయినా సరే మనకు శోధనలు దేవుడు అనుమతించినప్పుడు అవి పరీక్షలుగా మన కోసం వస్తాయి కాబట్టి మనం దేవుని స్థుతిస్తూ ఆయన సమయం కొరకు ఆయన కొరకు ఎదురు చూడాలి ఇస్రాయల్ అయినంత మాత్రం దేవుడు మాట వినపోతే కొన్నిసార్లు దేవుడు వారిని అపజయానికి అప్పగించినట్టు చూస్తున్నాం వారి మనసం దేవుని యుద్ధ పశ్చెత్తా పడకుండా వారి మనసాన్ని తెచ్చుకుని మందిరం అక్కడ పెట్టుకుంటే యుద్ధ భూములు పెట్టుకుంటే జయం పొందుతారు అనుకున్నారు చాలా మంది దేవునితో ఏం సంబంధం ఉండదు వారికి నిబంధన ఉండదు భక్తి ఉండదు దేవునితో గడిపే అనుభవం ఉండదు ప్రార్థించే అనుభవం ఉండదు వాకించే అనుభవం ఉండదు మందిరానికి వెళ్ళే అనుభవం ఉండదు వాళ్ళకి జ్వరం అన్న బాధను రాగాని బైబిల్ తెచ్చి ఆ తలకాడ పెడతారు పిల్లల తలకడ కానీ ఎవరి దగ్గరైనా ఏదైనా జబ్బు రాగానే తల దగ్గర బైబిల్ పెడతారు వారి విశ్వాసాన్ని కొన్నిసార్లు దేవుడు కనపరుస్తాడు కానీ వారితో దేవునితో ఏమీ సంబంధం లేకుండా వారి చర్చగా బైబిల్ అక్కడ పెట్టుకున్నంత మాత్రాన దేవుడే సహాయం చేయడు అలాగే ఇస్రాయేళ్లు దేవునికి లోబడి తమ పశ్చాత్తం పడవలసింది పోయి దేవునికి ఇష్టమైనది ఏముందో వారిలో సరిచేసుకోవాల్సింది పోయి నిబంధన మంసాన్ని మందిరానికి అక్కడికి యుద్ధ భూమిలోకి తీసుకొని వచ్చారు మందిరంలో ఉండవలసింది దాన్ని తీసుకొని వచ్చి యుద్ధ భూమిలో పెట్టుకున్నారు శత్రులు ఏమనుకున్నారు వీళ్ళే ఓడిపోయారు కదా ఇక మంచం కూడా ఓడిపోయినట్టే ఈ దేవుడు హెల్ప్ చేసేవాడు కాదనుకున్నారు అనుకుని నిబంధన మంచాన్ని కూడా వారు సౌకబారిగా ఇచ్చి ఆ మంచాన్ని కూడా పట్టుకుపోయారు అక్కడ యాజకులు చనిపోయారు ఇస్రాయెల్ కూడా చాలా మంది చనిపోయారు మంసాన్ని కూడా జయించేసామనుకుని వాళ్ళు మంసాన్ని వాళ్ళ దేశాన్ని తీసుకుని వెళ్ళారు న్యాయంగా యూదుల్లో కూడా ఇస్రాయిల్లో కూడా మరి అందరూ ఆ మంసాన్ని మోయటానికి కూడా వీల్లేదు లేవీలు ప్రతిష్ఠించబడిన వారు మాత్రమే భుజాల మీద మొయ్యాలి అవి లోపల సోపెన్ చేసి తీర్చాక కూడా ఎవరికి అధికారం లేదు వారు మోసుకుంటూ వెళ్ళాలి భుజాల మీద మొయ్యాలంతే అంతా కప్పేసిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత బంగారు కర్ర దానికి తగిలించి ఉంటుంది అంటే తొమ్మ చెక్కతో చేసిన దాని మీద బంగారం రేకు పొదిగి ఉంటుంది ఆ కర్ర దానికి దాని హక్కులకు తగిలించి ఉంటే దాన్ని మోసుకెళ్లాలి తప్ప యాజికులు అయినా సరే మోసుకెళ్లాలి తప్ప దాన్ని ఓపెన్ చేయడానికి ఎవరికి ధైర్యం లేదు ఎవరికి అధికారం లేదు ఈ పిలిస్తీలు అన్నిజనులు కదా వీళ్ళు ఎవరుకున్నారంటే ఈ దేవుడు శక్తీనుడు అయిపోయాడు అనుకుని దేవుని నిబంధన మంతాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశారో చూద్దాం మొదటి సమయాల గ్రంథం ఐదో అధ్యాయం పిలిస్తూ దేవుని మనసమును పట్టుకుని ఎబినజర్ నుండి అష్టోదు తీసుకుని వచ్చి దాగోని గుడిలో దాగోని ఎదుట దాని నుంచి వారి దేవత దాగోను దాగోని గుడి ఉన్న వారికి ఆ అనే దేవత గుడిలో ఈ మనసాన్ని పెట్టారు అయితే మరునాడు అష్టోదు వారు ముందు లేవగా ఇదిగో దాగోను యహో మనసం ఎదుట నేలను బార్ల పడి ఉండెను అంటే సాష్టాంగం పడి ఉన్నాయి ఉదయాన్నీళ్ళు లేచి ఉదయకాలంలో వారు చూడగానే మందస్వాము అక్కడికి వచ్చి చూడగానే అసలు నిబంధన మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి వీళ్ళు బయటకు తేగూడదు వీళ్ళు బయటకు తెచ్చారు ఆ యాజకులు కూడా భ్రష్టంలో ఉన్నారంటే వాళ్ళు బయటకు తెచ్చారు కానీ యుద్ధ భూములకు తెచ్చారు మళ్ళీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు గుడిలో పెట్టి ఉదయం లేచి చూశారంట ఉదయం లేచి ఫిలిస్తీని చూడగానే ఆ దాగు దేవత బార్లా బడి నిబంధన మందసం ఎదుట యహో నిబంధన మందసం ఎదుట బోర్లాబడి ఉందంట అంటే సాష్టాంగపడి అన్నమాట కనుక వారు దాగోని లేవనెత్తి దాని స్థానం మరలా ఉంచిరి వీళ్ళు ఏం చేస్తారో బోర్లబడింది ఏంటి అనుకుని అప్పుడన్నా గ్రహించుకోవాలి బోర్లబడిందేంటి సాష్టపడి ఏంటి అనుకోకుండా మీరు మరలా విగ్రహాన్ని లేపి అక్కడ మరలా దాని స్థానంలో నిలబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మరునవ ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోన్ యోహో మనసు మీద నేలను బోర్లపడి ఉండను ఉండెను దాగోని యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను వాని మొండి మాత్రము వానికి మిగిలి ఉండెను ఇక్కడ మనం చూసినట్లయితే రెండో రోజు అదే స్థానంలో పెట్టి మళ్ళీ వెళ్తే రెండో రోజున దాని తల దాని దాని చేతులు తెగవేయబడి ఉన్నాయి మొండి మాత్రం బోర్లబడి ఉంది కామ్మం దగ్గర ఆ దోగోన గుడి గుమ్మం దగ్గర మరి గుమ్మానికి ఆ మందిరానికి చాలా దూరం ఉండి ఉంటుంది ఆ గుమ్మం దగ్గర తెగవేయబడిన చేతులు తలబడి ఉంది ఆ మరి మొండె మాత్రం మరలా ఎక్కడుంది దేవుని నిబంధన పడి ఉంది దాని మొండె మాత్రం దానికి దానికి మిగిలి ఉండేను అక్కడ మొండె మాత్రం మిగిలి ఉంది కాళ్ళు చేతులు చేతులు మరి అరచేతులను తలకడా నరికివేయబడినట్టు చూస్తున్నాం కాబట్టి దాగోని యాజుకు యాజకులేమి దాగోని గుడికి వచ్చేవారేమి నేటి వరకు ఎవరినోధులో దాగోని యొక్క గుడి గుడి గడపను తొక్కుట లేదు ఇట్ట మొండింగ్ నరికి వేయబడిన దాగువను ఇక వారు ఎప్పుడు కూడా ఆ గుడిలోకి ఆ దాగు గుడిలోకి ఆ గుడిలోకి వెళ్ళా వేరే చోట దాగోని గుడి నుంచి వెళతారు కానీ ఇంకా మారిపోయేసరికి వాళ్ళు ఆ గుడిలోకి వెళ్ళలేదు మళ్ళీ బాగు చేసుకుని కూడా చేసుకోలేదు ఆరో వచ్చినం ఐదో మొదటి సమయంలో ఐదో జం ఆరో వచ్చినం నిహో ఆ హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను మీరు అష్టోద్కు తీసుకొని వచ్చారు కదా మొదట దేవత సంగతి చూశాడు దేవుడు తర్వాత చూడండి అయ్యో అరణ్యంలో ఐగుప్తిని అంత హతం చేసి అనేక రోగాలతో చేసిన దేవుడు ఈయనే కదా అని అనుకున్నారు ఇప్పుడు ఆయన ఓడిపోయారు కదా ఈయన మనసు కూడా ఏం శక్తి లేదు ఏం చేయలేకపోయింది అనుకున్నారు కానీ ఆయన శక్తి అంటే ఇక్కడ వాళ్ళకి ఒకటే ఒకటే చూపిస్తున్నాడు ఇస్రాయల్ ఐదు కొన్నప్పుడే వారిని అక్కడ వాడగొట్టాడు ఇక్కడికి వచ్చినాక ఆయన ఈయన శౌర్యం ఏంటో ఈయన కార్యాలేంటో చూపిస్తున్నాడు వారికి యూహో హస్తం అష్టోది వారి మీద బార్మగుండెను గుండెను అష్టోది వారిని దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయగా గడ్డల రోగంతో చచ్చిపోతూ మొదలు పెట్టారు ప్రజలందరూ అష్టోది వారందరూ నిబంధన మనసాన్ని అక్కడ పెట్టడం వలన తెచ్చుకుని వీళ్ళు అపరాధం చేశారు దేవుని దృష్టికి అపరాధం చేసి ఈ నిబంధన మనసాన్ని వీళ్ళు పట్టుకుచ్చి జయింపొందే వచ్చినందువలన ఆ దేవత మేడ చేతులు నరికేశ్వరుడు ఇక్కడ అష్టోది వారికి గడ్డల రోగంతో మొత్తి చంపటం మొదలు పెట్టాడు దేవుడు ఏడో వచ్చిన అష్టోత్ వారు సంభవించిన దాన్ని చూసి ఇస్రాయిల్ల దేవుని హస్తము మన మీదను మన దేవత యొక్క దాగోని మీదను బహుభారముగా ఉన్నదే ఆయన మనసం మన యొద్ ఉండటే దీనికి కారణము కదా అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని పిలిస్తే ఈ సర్దారులందరినీ పిలువ నంపించి ఇస్రాయల్ల దేవుని మనసమును మనం ఏమి చేయదుము అని అడిగిరి అందుకు వారు ఇస్రాయల్ దేవుని మనసము ఇక్కడ నుండి గాతు పట్టును పంపుడని చెప్పగా జోన్లు ఇస్రాయల్ దేవుని మనసును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి చూడండి మళ్ళీ మోసుకెళ్తున్నారు వీళ్ళే వీళ్ళు యాజకులాగా వీళ్ళు మోసుకెళ్తున్నారు నిబంధన మందుసాన్ని మోసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్లారు అష్టోదు నుంచి గాతుకు తీసుకెళ్లారు అయితే వారు అష్టోదు నుండి గాతునకు వారిని దాన్ని మోసుకొని పోయిన తరువాత యుహోస్తము ఆ పట్టణపు పెద్దలను పెన్నలను రహస్య స్థానంలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేశాను ఆ ఏ ఊరికి తీసుకెళ్తే ఆ ఊరిలో వాళ్ళకి గడ్డలు రేపి రహస్య స్థలంలో గడ్డలు రేపి వారిని హతం చేయటం మొదలుపెట్టాడు దేవుడు ఆ వారిని అక్కడ నాశనం చేశాడు ఇక్కడ మరలా గాతు వారిని కూడా గడ్డలు రోగం రేపి రహస్య స్థానంలో గడ్డలు రేపి వారిని మోతటం మొదలుపెట్టాడు వారు దేవుని మనసం ఎక్రోనికి పంపివేయగా దేవుని మాంసం ఎక్రోన్లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి మనలను మనం జనులను చంపి చంపివేయవలనని వీరు ఇస్రాయల్ దేవుని మందసమును మన ఎద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ మనం చూసినట్లయితే కాగా జైన్లు ఫిలిస్తీన్ల సదారు అందరిని పిలువుని అనిపించి ఇక్కడ చూడండి అక్కడ నుంచి గాతు నుంచి అష్టోధం నుంచి గాతు తెచ్చారు గాతు నుంచి ఎక్కువని తీసుకెళ్ళగానే మందసు వెళ్ళిన చోట ఇబ్బంది కలుగుతుందని ప్రజలు గ్రహించారు కాబట్టి వారు భయపడిపోయి నీళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే కేకలు వేసేసి వీళ్ళు ఇస్రాయల్ దేవుని మనసాన్ని తీసుకొని వచ్చి మనల్ని మన జనాలను చంపడానికి తీసుకొని వచ్చారని వీళ్ళు కేకలు వేసి అన్నారు కాబట్టి వారు ఏం చేశారంటే కాగా జనులు ఫిలిస్తీన్ సర్దార్ని నంపించి ఇస్రాయల్ దేవుని మనసం మనలను మన జన్లను చంపకుండానట్లు స్వస్థానం దాన్ని అనేది దేవుని హస్తం అక్కడ బహుభారముగా ఉండేను కనుక మరణ భయం ఆ పట్టణస్తులందరినీ పట్టి ఉండేను సాక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడి ఆ పట్నస్థల కేకలు ఆకాశం వరకు వినబడిను అంత భయంకరంగా భయపడిపోతున్నారు ఎందుకంటే అక్కడ దేవతని నరికి దేవుడు తర్వాత అష్టోధి వారిని హతం చేశాడు నాశనం చేసాడు రో గడ్డల రోగంతో తర్వాత అక్కడి నుంచి వాళ్ళు గాతుకు తీసుకొచ్చారు గాతు వారిని హతం చేశాడు అక్కడి నుంచి వారు ఎక్కువని తీసుకొచ్చారు అక్కడ కూడా వారిని చంపేస్తున్నాడు మరల గడ్డల రోగంతో వారిని మొత్తుతూ వారి కేకలు మరణ భయంతో భయపడిపోతూ ఆకాశంటినంటే వారి కేకలు అధ్యాయం చదువుకుందాం యోహో మాంసం ఏడు నెలలు ఫిలిస్తీల దేశం తర్వాత ఏడు నెలలు ఉందన్నమాట అక్కడ మాంసం పోయినప్పుడు మరి ఏలీ కానీ ఏలీ కొడలు కానీ ప్రభావం ఇస్రాయల్ నుంచి పోయిందని వారు బాధపడ్డారు ఇస్రాయల్కేమో ప్రభావంగా ఉంది మందసం వీరికేమో శాపగ్రస్తంగాను లేక వీరికి నాశనం చేసేదిగా నిబంధన మందసం ఉన్నట్టుగా చూస్తున్నాం యహో మంసం అక్కడ ఉన్న తర్వాత ఈ పిలిస్తీలు యాజకులను శకు శకునం చూచి వారిని పిలువు నమ్మించి యహో మంస్సును ఏమి చేయదము ఏమి చేసే స్వస్థం నకు దాన్ని పంపుదామని తెలియజెప్పమనగా తెలియజెప్పడానికి వాళ్ళకి వాళ్ళకి శకురాలు చూసేవాళ్ళే కదా వాళ్ళకు ఉండేది యాజకులు శకునగా శకునం చూసి వారిని వాళ్ళకి శకునం చూసేవారు వాళ్ళు మిలిపిచి అడుగుతున్నారు ఏం చేద్దామని వారు ఇస్రాయలు దేవుని మంతము పంపివేయని ఉద్దేశించిన ఊరకే విధము చెత్తనైనా ఆయనకు అపరాధార్థమైన అర్పణలు చెల్లించి పంపవలను అప్పుడు మీరు స్వస్థ నుండి ఆయన హస్తం మీ మీద నుండి ఎందుకు తీయబడకుండానో మీరు తెలుసుకుందర పిలిస్తీలు మనం ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణలేమని వారిని అడుగగా వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే కనుక పిలిస్తీల సర్దారు లెక్క చొప్పున ఐదు బంగారుపు గడ్డల రూపమును ఎందుకంటే ఇలా గడ్డలు వచ్చినాయి కదా చెప్పేది ఇక్కడ యాజకులు కాదు శకునిగా అంటారు అది గ్రహించుకోండి ఐదు బంగారు పంది కొక్కులను చెల్లింప ఇక్కడ సర్దారు లెక్క చొప్పున మీ మీద గడ్డలు కాబట్టి వాడు బంగారు గడ్డలు చేయించమని చెప్పాడు పందికొక్కును కూడా చేయించమని చెప్పాడు చెప్పి అవి అపరాధ పరిహారార్థంగా దేవునికి అపరాధం చేశారు కాబట్టి వీళ్ళు అది చెల్లించమని చెప్తున్నాడు కాబట్టి మీరు కాబట్టి మీకు కలిగిన కానీ భూమిని పాడు చేయి పంది కొక్కు కొక్కులుగాను అప్పుడు మీ మీకును మీ దేహం మీదను మీ భూమి మీదను ఉన్న తన హస్తమును ఆయన తీసివేయను కాబోలు అని చెప్పారు అంటే గాను గడ్డలను చుంచులను చేసి పంపించే ఇసరాయలు దేవుని మహిమ చెల్లింపాలని వాళ్ళు ఏం చెప్పారంటే పందుకొక్కుల ఆకారంలోనూ గడ్డల ఆకారంలోనూ చేయండి చేసి అటువంటి బంగారం ఆ విధంగా మీ సర్దార్ చెప్పును చేసి వారికి అపరాధంగా దానిలో పెట్టి పంపించమని చెప్పారు చెప్పినప్పుడు ఆ పిలిస్తీ ఫిలిస్తీన్లను ఫరోయును తమ హృదయమును కట్టుపరుచుకున్నట్లు మీ హృదయమును మీరెందుకు కట్టుపరుచుకుందరు ఆయన వారిలో అద్భుత కార్యము చేయగా వారు ఈ జీళ్లను పోనిచ్చి ఇస్రాయేల్ వెళ్లిపోయారు కదా కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడిమోని పాడి ఆవులను రెంటిని తోడు తోలుకొచ్చి తోలి తెచ్చి బండి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి ఏహో మనసు బండి మీద ఎత్తి అనగా అపరాధార్థముగా ఆయనకు మీరు అప అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్నపెట్టులో ఉంచి అది మార్గం పో విడిచిపెట్టుడి అది బెస్త మిషన్కు పో మార్గమున పడి ఈ దేశం సరిహద్దు దాటిన ఎడల ఆయన ఈ గొప్పక్యుడు మనకు చేసానని తెలుసుకొనవచ్చును ఆ మార్గం పోని ఎడలా ఆయన మనలను మత్తలేదని అదృష్టవశం చేతనే అది మనకు సంభవించిన అని వారు అలాగున రెండు పాడేవలను తోలి తెచ్చి బండి కట్టి వాటి దూడలు లోపల పెట్టి యుహో మందసమును బంగారుపు గడ్డలను పందికొక్కు రూపములు గల ఆ చిన్న బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గం చెక్క పోవచ్చు అరుచు బెసిమిసు మార్గం నడిచను పిలిస్తీల సర్దారులు వాటి వెంబడి వెంబడి బెస్సిమి సరిహద్దు వరకు పోయిరి ఇక్కడ మనం చూసినట్లయితే వీరు చెప్పిన అపరాధ పరిహారార్థంగా ఆ గడ్డలు పిలిస్తీలు సర్దారు లెక్కచొప్పున ఆ గడ్డలను చేయించి ఆ పందికొక్క రూపంలో కూడా బంగారం చేసి వీరి వంటి మీద వచ్చిన గడ్డల రూపంలో కూడా బంగారాన్ని వారు సర్దార్ లెక్కచొప్పున పెట్టి దాన్ని ఒక అపరాధార్థంగా దేవునికి అపరాధం చేశారు కాబట్టి వాళ్ళు అది అవి చెల్లించే ఒక పెట్టిలో పెట్టి ఆ బండి మీద ఒక కాడిని మోయని ఎద్దులు ఎద్దు కాడిన ఎద్దులు కాకుండా ఆవులను తీసుకొని వచ్చి అవి పాడే ఆవులను తీసుకొని వచ్చి వాటి పిల్లలతో పిల్లల్ని వేరు చేసి వాటి ఆ ఆవుల మీద ఈ కా ఈ బండి కొరత బండిని పెట్టమని చెప్పినప్పుడు న్యాయంగా అయితే పసిబిడ్డలను విడిచిపెట్టి ఆవులు రావు ఎందుకంటే పిల్లల దగ్గరకే పరిగెత్తాయి పాడే ఆవులు పిల్లల దగ్గరకే పరిగెత్తాయి అవి కానీ వీళ్ళు బండి అసలు అవి బండి కూడా మోసే అలవాటు వాటికి ఉండదు అవి పాలిస్తాయి ఆ విధంగా మేత మేస్తాయి తప్ప పిల్లల్ని పెంచుకుంటే తప్ప అవి బండి మోయలేవు అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ బండిని వాటి మీద మోపినప్పుడు ఆ పిల్లల వైపు వెళ్లకుండా దేవుని నిబంధన మంచం వారి వాటి భుజాల మీద ఉంటుండగా వాటి మెడ మీద ఆ బండి ఉంటుండగా అవి సంతోషంతో కేకలు వేస్తూ అరుస్తూ అంటే అది సృష్టికర్త అయిన దేవుని నిబంధన మనసాన్ని మనం మోస్తున్నాం అనేవి ఆ జ్ఞానం లేని ఆ పశువులు జ్ఞానం కలిగి ఆ ఇస్రాయల్ దేశానికి వెళ్ళి ఆ మార్గంగా బెస్సిమసు మార్గంగా అరుస్తూ కేకలు వేస్తూ ఆ మంద ఆ మంసాన్ని మోసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం మోసుకుని వెళ్ళినప్పుడు బెసిమసు వరకు వెళ్ళినప్పుడు అక్కడ పిలిస్తే సర్దార్లు అప్పటి వరకు చూసారు ఆ సరిహద్దులో వాళ్ళు అవి కేకలు వేస్తూ వెళ్ళిపోయింది బెసిమస్సు వారు లోయలో తమ గోధుమల గోధుమ చాలను కోయిచుండరి వారు కన్లెత్తి చూడగా మంతం వారికి కనబడను దాన్ని చూసి వారు సంతోషించరు ఆ బండే ఆ బండి బెస్తమసి వాడైన యోహశివ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యోహోకు దహన బలిగా అర్పించిరి లేవిలు యోహో మందసమును బంగారు పోస్తువులను గలగా చిన్నపెట్టును దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దిన బెస్తమిస్ వారు యోహోకు దహ దహన బల్లను అర్పించి బల్లను వదించిరి పిలిచి సర్దార్లు ఐదుగురును అంతవరకు చూసి నాడే ఎక్కువ నాకు తిరిగి వెళ్ళిది ఏ కేడు చేయదనుకునే వాళ్ళు తీసుకుని వెళ్ళి మందసం పట్టబడింది కదా అని తీసుకుని వెళితే దేవుడు వారికి చాలా కేడు చేశాడు అక్కడ ఏ పట్టణానికి వెళ్ళినా ఆ పట్టణ వారిని మొత్తాడు అది వారికి నిబంధన మనసం వారికి శాపగ్రస్తంగా మారినట్టుగా చూస్తున్నాం ఆ దేవుడు ఎదుట వారు అపరాధం చేశారు వారి దేవత గుడికి వారి దేవత కంటే తక్కువగా అయించారు ఆయన్ని ఆ తక్కువ ఆ నిబంధన దేవత గుడిలో పెట్టుకున్నారు వాళ్ళు ఆ దేవత మీద దేవుడు తిరుపు తీర్చాడు తర్వాత ఆ పట్నాస్తుల మీద తీరుపుర్చడం మొదలు పెట్టాడు ఆ తర్వాత ఇంకో పట్నానికి పంపిస్తే అక్కడ వారికి కూడా గడ్డల రోగంతో మొత్తాడు మరలా ఇంకో చోటకి పంపిస్తే అక్కడ కూడా గడ్డల రోగంతో మొత్తాడు వారందరూ భయమై భయంకరమైన పరిస్థితుల్లో వారు పడిపోయారు ఎంత అపరాధం చేశాము ఆ శకునండు కూడా శకునగాని పిలిపించినప్పుడు వాళ్ళు ఆలోచన చెప్పారు అంతేకాదు వాళ్ళు అన్నారు అగ్ట్లు కట్నపరచుకున్నట్టు మీరు కట్టిన పరుచుకోకండి కట్నపరచుకుంటే చాలామంది జనష్టం జరిగిపోతుంది చాలామంది చచ్చిపోతారు అని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్పినప్పుడు పిలిస్తే సర్దారులు ఐదుగురు కూడా వచ్చి వారు ఆ విధంగా అపరా అపరార్థమైన బల్లు బలిగా వారికి అర్పణగా వారు బలి కాదు అర్పణగా వారు ఆ బంగారపు గడ్డల్ని పందికొక్క రూపాలను కూడా చేసేవాళ్ళు అన్ని జనులు అనమాట కాబట్టి వాళ్ళ ఆ రూపంలో దేవుడికి అపరాధం చెల్లించి వారు ఆ ఒక పెట్టులో ఆ బంగారాన్ని పెట్టి వారు చేసిన అపరాధానికి వారు ఒప్పుకుని వారు ఆ పాడి ఆవులను తీసుకుని వచ్చినప్పుడు అవి అరుస్తూ కే కేకలు వేస్తూ ఆ మందస్థాన్ని మోసుకెళ్ళి ఇస్రాయెల్ దేశంలోకి మోసుకెళ్ళి అక్కడ కోతకు వస్తున్న ఆ బెస్సు మెస్సు దగ్గర అక్కడ ఆ పొలంలో ఆగిపోయి అక్కడ ఉన్నట్టుగా మనం యహో అక్కడ యహోకు వారు దహన బలు అర్పించి ఆవుల్ని వారు దహన బలి అర్పించి యహో యొక్క ఫలంలో ఆగినట్లుగా అక్కడ లేవీలు వారి దహన అర్పించి మరి వారి దేవునికి ఆ ఆ బండిని ఆ ఆవుల్ని బలిగా అర్పించినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ వీరికి ఏమో ఇస్రాయేల్కేమో ప్రభావంగా ఉన్న దేవుడు శత్రువులకేమో అక్కడ కీడుగా ఉన్నాడు ఎప్పుడైతే దేవునిని అంగీకరిస్తే ఆయన నీకు 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 ప్రభావంగా ఉంటాడు నీకు ఇష్టమైన దేవుడిగా ఉంటాడు నేను ప్రేమిస్తున్న తండ్రిగా ఉంటాడు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ద్వేషిస్తావో దేవుణ్ణి ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా నడుస్తావో దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తావో దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే క్రియ చేస్తావో దేవుని లెక్క చేయకుండా ఎప్పుడైతే ప్రవర్తిస్తావో ఆయనకి శత్రువుగా ఉంటాడు అందుకే నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను నన్ను తృణీకరించి వారు త్రుణీకారం పొందుతారు వాక్యం చెబుతోంది ఆయన గనపరిచిన వారిని ఆయన గనపరుస్తాడు ఆయన తృణీకరించిన వారు తృణీకారం పొందుతారు ఇప్పుడు ఊరుకుంటున్నాడు దేవుడు కానీ ఒక దినాన ఖచ్చితంగా అవిధేయులు ఆయన అంగీకరించిన వారందరికీ ఆయన శిక్ష విధిస్తాడు ఎందుకంటే ఆయన తన కుమారుడు పంపించి లోకానికి మరి తన యశు క్రీస్తు రూపంలో ఆయన భూలోకానికి వచ్చి మన మానవాళి పాపం అంతా తన భుజం మీద మోసుకుని ఆయన ఆయన మొయలేని మీద మోసుకుని శివుడు వారికి అర్పణగా వారి పాప పరిహారార్థ బలిగా తన రక్తాన్ని ఆయన యజ్ఞమై తన రక్తాన్ని కార్చిన దేవుడుగా ఉన్నాడు ఆయన రక్తం కార్చి వీరిని రక్షించుకున్న మానవులందరిని రక్షించుకుంటాక తన వైపు ఆకర్షించుకున్నాడు ఈ దినాల్లో ఎవరైతే లోబడి సంపూర్ణంగా అర్పించుకుని ఆయనకి ఇష్టమైన రీతిలో జీవిస్తారో వారికి రక్షణ ఇష్టం ఆయనకి ఇష్టం లేకుండా ఉన్నవారు ఆయనకు కూడా అందుకే నమ్మి బాబు సంబంధించిన రక్షింపబడి నమ్మిన నమ్మని వానికి శిక్ష విధించబడిన ఉంది నమ్మని వానికి ఖచ్చితంగా శిక్ష విధించే దేవుడు నమ్మని ఫిలిస్తైన్లకేమో శిక్ష విధించాడు నమ్మిన ఇస్రాయేల్కేమో ప్రభావంగా ఆయన ఉన్నాడు మనం మరి ఎటున్నాం పిలిస్తీల పక్షంలో ఉన్నామా ఇస్రాయల్ పక్షంలో ఉన్నామా దేవుని పక్షంలో ఉన్నామా సాతాన పక్షంలో ఉన్నామా ఎవరికి అనుకూలంగా మనం ఉన్నాము ఏదో ఎవరో ఒకరికొకరికి అనుకూలంగా ఉండాలి మంది క్రైస్తువులు మేము క్రైస్తలం పుట్టు క్రైస్తలం మేము అసలు మేము లేస్తే బైబిలే చదువుకుండా ప్రార్థన చేసుకుంటామని చెప్పిన వాళ్ళు కూడా క్రీస్తు ఉండడం నామకార్థ జీవితంలో కూడా క్రీస్తు ఉండడు కాబట్టి దేవుని బిడ్డలైన వారు గ్రహించుకుని మరి సంపూర్ణంగా తమ తమ హృదయాలు దేవునికి అర్పించుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి కృప వాక్యం ఉంటున్న బిడ్డలకు దేవుడు దాయిచేయను కాక దేవుడు మిమ్మల్ని దీవించను కాక ప్రార్థించుదాము ప్రీ తండ్రి పరిశుద్ధుడా మీకు కొందనాలు వాక్య ఉండే బిడ్డలందరూ నిండారుగా మీరు ఆశీర్వదించండి ఆయన వాక్య వెళ్ళిన మా జీవితాలు సరి చేసుకుని నీకు విరోధంగా నీ శత్రులు కాకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా నీకు అనుకూలమైన పాత్రలుగా ఒక్కొక్కరిని అంగీకరించినట్లు పరిశుద్ధ వాక్యంపై అభిషేకం ఉంచిన ఆయన పాపమును గురించి తీర్పును గురించి నీతిని గురించి ప్రజలను ఒప్పింప చేయనైనా నీ వాక్యానికి లోబడినైనా వారి జీవితాలు మలుచుకొని నీకు ఇష్టమైన బిడ్డల బిడ్డలు జీవించినట్లు వాకున్న ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు స్పందించండి ఆయన వారి అవసరతలు ఏమన్నా వారి కుటుంబ అవసరం వ్యక్తిగత అవసరతలు ఆర్థిక అవసరతలు దాని శరీర అవసరతలు ఏమున్నాయో ప్రభావ అవన్నీ తీర్చి నిబిడనందరూ నిండారిగా దీవించి ఏ రోగం కూడా ప్రత్యేక పరిచి దీవెని కరంగా బిడ్డల జీవితాలను కట్టమని ప్రత్యేకంగా సంఘ నేను జ్ఞాపం చేసుకున్నా ప్రభా ఈ దినాల్లో ప్రభా చర్చ లేకుండా ఉంటుండగా నిబిడలన ప్రార్థనను వాక్యులను ఎదిగేవారుగాను నీకు కృతజ్ఞత గలవారుగా నువ్వు కాపాడుచున్నప్పుడు కృతజ్ఞత గలవారుగా వారి వారి పనిపాటలో వారు తిరుగులాడుచుండగా ఏకిడు రాకుండా వారిని కాపాడుచున్నందుకు నా ప్రభ వారి కృతజ్ఞత గలని ఎడు నిందరహితంగా ఉంటాకు సహాయించి వారి చేతి పనులను దీవించు వారి కుటుంబాన్ని వారి బిడ్డలని వారి సమస్త కుటుంబ అవసరతలను తీర్చి వారి బిడ్డలను ఆశీర్వదించి దేవునికరంగా వారి జీవితాలు కట్టమని మహింపందమని అని దినం వాక్యో ప్రార్థించుట్లను కొరకు నమ్మకంగా జీవించుటకు వారిని సిద్ధపరచమని ఆయన ఇంతవరకు నువ్వు కాపాడుచున్నందుకు నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ బిడ్డలకి ఏకిడు రాకుండా కాపాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ వేస్తూ పరిశుద్ధ రామును బట్టి నీ బిడ్డలందరినీ నిండారుగా దీవించుకుని పరమ పరమతండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడేడును గాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్